అప్పుడు మాకు కాపు పార్టీ అప్పుడే మేము వెళ్ళలేదు, ఇప్పుడు వెళ్తారని ఉండొచ్చు. అందరికి నమస్కారం. ఈరోజు మరి అందరూ చూసుంటారు, మా తోటి ఎంపీలందరూ కూడా నలుగురు మరి బీజేపీలోకి వెళ్ళటం. ఎందుకంటే రాజకీయాల్లో గెలిపోవటం సహజం, అందరూ ఒకే ఏకదాటిగా చేయరు. అలాగే చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నాయకుడిగా, అలాగే 5 సార్లు ఆయన సీఎంగా కూడా చేసిన గంత ఆయనకుంది. పార్టీ అధికారాలు ఉన్నా లేకపోయినా కేడర్ని ఆయన ఇది చేసే పరిస్థితి చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడూ ఉంది ఈ రోజున. ఎందుకంటే మన ఎలక్షన్లో చూశారు, సీట్లు తగ్గొచ్చు కానీ పార్టీ 1% ఓటింగ్ రావటం జరిగింది. ఎందుకంటే ఈ రోజున ఎవరైనా ఇలా పార్టీలు మారిన వాళ్ళు ఉంటే అది అందరికీ తెలుస్తుంది. అవకాశ రాజకీయాలు అంటారు దీన్ని. అధికారంలో ఉంటే ఒకలాగా, లేకపోతే ఒకలాగా చేసేది అవకాశ రాజకీయాలు. ఇప్పుడు ఇక్కడ ఉన్న మేము 5 కూడా, ఎందుకంటే నాకు కూడా ఫోన్లు చేశారు, అందరూ కూడా ప్రెస్ చేశారు, ప్రెస్లో చెప్పడం జరిగింది. మేము ఒక నిబద్ధతతో తెలుగుదేశం పార్టీ పట్ల అంకిత భావంతో పార్టీ కట్టుబడి పనిచేసిన వాళ్ళకి తప్ప అలా పార్టీ అవకాశ వాద రాజకీయాలు మా దగ్గర లేవు. తప్పకుండా దీన్ని ఖండిస్తున్నాం. ఎందుకంటే కష్టకాలంలో ఎవరైతే వెనకుండి పార్టీని నడిపిస్తారో, నాయకుడి వెనకాలండి ఎవరైతే సపోర్ట్ చేస్తారో వాళ్ళ నిజమైన నాయకులు కానీ, అవకాశం వచ్చినప్పుడు ఒకలాగా, అవకాశం లేకపోతే ఒకలాగా చెప్తే అది రాజకీయాలు అనిపించుకో. ఈ రోజుల్లో ఎథిక్స్ అనేవి రాజకీయాల్లో ఉండాలని మేమందరం అనుకుంటాం, మేమందరం కూడా. ఎందుకంటే పార్టీ కేడర్ చాలా ఎక్కువ ఉంది, అందరూ కూడా కష్టపడి పనిచేసే వాళ్ళే. చంద్రబాబు నాయుడు గారు వెనకాలండి వాళ్ళందరూ కూడా మేము చెప్పదలసింది ఉంటే, పార్టీ ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ కేడర్ పట్ల ఎప్పుడు ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉన్నా, ఆయన అధికారంలో ఉన్నా కూడా ఎప్పుడు కూడా కేడర్ కోసం ఆలోచించే నాయకుడు మా చంద్రబాబు నాయుడు గారు. ఈ రోజున మేమందరం కూడా ఆయన వెనకాలండి కేడర్ కానీ రాబో రోజుల్లో ఇంకా బలోపేతం చేస్తాం. మేమందరం సమీక్షించుకుంటాం ఎందుకులా జరిగింది అనేది ఇప్పుడు మేము చేయడం జరుగుతుంది. ఏమైనా దీన్ని ఈరోజు జరిగిందని మేమందరం కూడా తెలుగుదేశం పార్టీ తరఫున ఖండిస్తున్నాం. నమస్తే.